హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి హెయిర్ కేర్ ప్రోడక్ట్తో వచ్చేసానండి. అదేంటి అనేది మీ అందరికీ చూపిస్తాను. చూపించే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా ఇది చిన్న టిప్పే అండి, పెద్ద ప్రోడక్ట్స్ ఏమీ అవసరం లేదు. వీటికి ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం. ఇది మంచి హోమ్ రెమెడీలాగా మనకి యూజ్ అవుతుందండి. దీనికి పెద్దగా కావలసిన ప్రోడక్ట్స్ అంటూ ఏమీ లేవు. ఒక 3 ప్రోడక్ట్స్తో మన హెయిర్ అనేది లాంగ్, స్ట్రాంగ్ అండ్ బ్లాక్ హెయిర్గా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో నేను చెప్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇవి కలోంజీ సీడ్స్ అండి, బ్లాక్ సీడ్స్ అంటారు. వీటిని ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్లో ఉంటాయండి, లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ముందుగా వీటిని తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ వీక్లీ 2 times యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. కాబట్టి ఇది ఎక్కువ మోతాదులో చేసుకొని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఇప్పటి వరకు చేస్తున్నాను కాబట్టి నేను ఒక 3 to 4 tablespoons వరకు ఈ కలోంజీ సీడ్స్ని ఒక మిక్సర్ జార్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. చాలా ఫైన్గా చేసుకోవాలండి. అలా అయితేనే మనకు అప్లై చేసేటప్పుడు ఈజీగా హెయిర్కి అంటుతుంది, లేదు అంటే అంత పొడి పొడిగా అయిపోయి రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నుండి నా హెయిర్కి ఎంత సరిపోతుందో అంత నేను తీసుకుంటున్నానండి. నేను ఒక 2 tablespoons వరకు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు మీ హెయిర్ లెంత్కి సరిపడా మీరు ఈ పౌడర్ని తీసుకోవాలి. నేను మిగిలిన ఈ పౌడర్ని ఒక బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. ఇది నేను ఈ వీక్లోనే ఇంకోసారికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు వీక్లో 2 times లేదంటే మంత్లీ సరిపడా మీరు ఈ పౌడర్ని చేసి పెట్టుకోవచ్చండి, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇలా ఈ ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బౌల్లో తీసుకున్న పౌడర్కి ఒక 4 tablespoons వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని వాడుతున్నానండి నేను. మీ ఇష్టం, మీ ఇంట్లో మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. మీరు ఇంట్లో కొబ్బరి నూనె వాడినా పర్లేదు, మీరు ఇంకే ఆయిల్స్ వాడినా పర్లేదు, ఆ ఆయిల్ని ఒక 4 tablespoons వరకు వేసుకోండి. మీ హెయిర్ లెంత్ బట్టి వేసుకోండి. మీరు ఎక్కువ పౌడర్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ని వేసుకోండి. నేను ఇక్కడ 2 tablespoons తీసుకున్నాను కాబట్టి 4 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 tablespoon వరకు క్యాస్టర్ ఆయిల్ అంటారు కదా, ఆముదం, 1 tablespoon ఆముదం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 tablespoon ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీకు అర్థమైంది కదా, 2 tablespoon కలోంజీ సీడ్స్ పౌడర్, 4 tablespoons కొబ్బరి నూనె, 1 tablespoon ఆముదం, 1 tablespoon ఆలివ్ ఆయిల్. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టేసి ఒక 4 days వరకు సన్లైట్కి వదిలేసేయాలండి. అంటే నార్మల్గా ఇంట్లో పెట్టినా పర్లేదు, ఒక 4 days వరకు ఇలా వదిలేసేయాలి. అప్పుడు ఈ కలోంజీ సీడ్స్ పౌడర్ మనకి అందులో నుంచి పోషకాలన్నీ ఈ ఆయిల్లోకి వచ్చేస్తాయి. ఈ ఆయిల్ అనేది కూడా మనకి బయటకి పేరుకుంటుందన్నమాట. అప్పుడు మనం ఆ ఆయిల్ని అప్లై చేసుకోవాలి హెయిర్కి. ఇప్పుడు 4 days తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది బాగా కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని నేను అప్లై చేసుకొని చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ పేస్ట్ వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవ్వడము, స్మూత్గా అవ్వడము, మనకి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కలోంజీ సీడ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కలోంజీ సీడ్స్ అయితే మన హెయిర్కి అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి మెయిన్గా
వైట్ హెయిర్ని అనేది బ్లాక్గా చేసేస్తుంది. నేను మనకి మొత్తం పర్మనెంట్గా బ్లాక్గా చేస్తుందని చెప్పలేను, కానీ మనకు అప్పటికప్పుడు రిజల్ట్ కావాలి అంటే మాత్రం ఈ కలోంజీ సీడ్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి వైట్ హెయిర్ స్టార్ట్ అయిపోయింది అంటేనే మనకి లోపల నుంచి వచ్చేస్తుంది, దాన్ని మనం మార్చలేం. కానీ అప్పటికప్పుడు రిజల్ట్తో మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అన్నా, ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు వెళ్ళాలి అన్నా, మనకి అప్పటికప్పుడు రిజల్ట్ కోసం అయితే ఈ కలోంజీ సీడ్స్ అనేది బాగా వర్క్ అవుతుందండి. ఇది పెడుతూ ఉంటే మన హెయిర్ అనేది ఆల్మోస్ట్ బ్లాక్గా చేంజ్ అవుతుంది. కాకపోతే వెంటనే అని నేను చెప్పలేను, ఒక 5 to 6 months అయినా దీన్ని కంటిన్యూస్గా యూస్ చేయాలి. వీక్లీ 2 times యూస్ చేసుకోవాలి. అలాగే ఒక 5 to 6 months వరకు కంటిన్యూస్గా యూస్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఫాలికల్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుందండి. ఫాలికల్స్ అంటే ఏంటి అంటే మన హెయిర్ అనేది ఆ ఫాలికల్స్ నుండి బయటికి వస్తుంది. కాబట్టి ఈ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుందండి ఈ కలోంజీ సీడ్స్ అనేది. కాబట్టి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనకి హెయిర్ అనేది ఊడిపోవడం ఆగిపోతుంది. అందుకే ఈ కలోంజీ సీడ్స్ అనేది ఆ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. నేను స్టార్టింగ్లో వీడియో పెట్టాను కదా, నేను తనని బాగా అడిగాను అనమాట, మీది చాలా వైట్ హెయిర్ ఉండే కదా, ఇప్పుడు ఎలా అలా బ్లాక్గా అయ్యింది అని. తను చెప్పిందనమాట ఈ రెమెడీ తను బాగా యూస్ చేసిందంట ఈ కలోంజీ సీడ్స్ని ఇలా. కాబట్టి తన హెయిర్ అనేది అలా బ్లాక్గా అవ్వడం స్టార్ట్ అయిపోయింది. నేను అందుకే నాకు ఇప్పుడు కొంచెం వైట్ హెయిర్ రావడం స్టార్ట్ అయ్యింది. అందుకే నేను కూడా దీన్ని స్టార్ట్ చేశాను, ఒక 3 months నుంచి స్టార్ట్ చేశాను. నాకు ఈ 3 months కొద్ది వరకు రిజల్ట్ అయితే కనిపించిందండి. నేను ఇంకో 3 to 4 months వరకైనా దీన్ని యూస్ చేయాలి అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా స్టార్ట్ చేయండి, ఒక 6 months వరకైనా యూస్ చేయండి, మీకు కూడా రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ కలోంజీ సీడ్స్ని ఆయుర్వేదంలో కూడా యూస్ చేస్తున్నారండి, అంత బాగా వర్క్ అవుతున్నాయి ఈ కలోంజీ సీడ్స్ అనేది. అందుకే అందరూ యూస్ చేస్తున్నారు. ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మాడు దగ్గర నుండి కుదుళ్ళ వరకు మొత్తం అప్లై చేసి దీన్ని ఒక 3 to 4 hours ఇలా వదిలేయండి. అప్పుడు ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి బాగా పడుతుంది. అప్పుడు మీకు నచ్చిన షాంపూతో హెడ్ బాత్ చేసేయండి. చూసారా, ఈ విధంగా ఉంటుందండి హెడ్ బాత్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది. మన హెయిర్ అనేది మెల్లిమెల్లిగా గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ స్మూత్ అవుతుంది, షైనీ అవుతుంది, సిల్కీగా అవుతుంది, అలాగే బ్లాక్గా అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఒక 6 months అయినా వాడి చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే దెన్ ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం ఈ టిప్ని కంపల్సరీగా యూస్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.